పిల్లలు, మనము ఇంతవరకు పద్య కుసుమాల నుంచి ఒకటి నుంచి ఐదవ పద్యాలు నేర్చుకున్నాం కదా. మిగతా ఆరవ ఏడవ పద్యాలు ఇప్పుడు తెలుసుకుందాం. నీతి శతకం అంటే ఏంటో ఇంతకు ముందే మనం నేర్చుకున్నాము, మరోసారి నీతి శతకం అంటే ఏంటో తెలుసుకుందాం. నీతి శతకము అనగా వంద లేదా వందకు పైగా పద్యాలతో రచించే ఒక సాహితీ ప్రక్రియ. నీతి శతకంలో వంద లేదా వందకు పైగా పద్యాలు ఉంటాయని మనం ఇంతకుముందే తెలుసుకున్నాం. అయితే ఈ వంద పద్యాల నుంచి వేమన పద్యాలకు సంబంధించిన కొన్ని పద్యాలను ఇప్పుడు మనము నేర్చుకుందాం. వేమన పద్యాలలో ఇప్పుడు మనము కొన్ని పద్యాలు నేర్చుకోబోతున్నామని చెప్పుకున్నాం కదా. ఈ చిత్రంలో ఉన్న కవి పేరు వేమన. మనము చెప్పుకోబోయే పాఠం పేరు పద్య కుసుమాలు. ఎవరి పద్యాలు? వేమన పద్యాలు. విద్య లేని వాడు విద్యాధికుల చెంత నుండినంత పండితుండు కాడు. కొలని హంసల కడ కొక్కెరలున్నట్లు విశ్వదాభిరామ వినురవేమ. ఈ విశ్వదాభిరామ వినురవేమ అనేది వేమన పద్యాలలోని మకుటమని మనం ఇంతకుముందే నేర్చుకున్నాం. ఇక్కడ కొన్ని పదాలు చూడండి. విద్యాధికులు అంటే విద్య అధికంగా కలవారు అంటే పండితులు. కొక్కెరలు అంటే కొంగలు. ఈ పద్యం యొక్క తాత్పర్యం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చిత్రంలో చూడండి పిల్లలు, కొలను. కొలను అంటే ఏంటో తెలుసా మీకు? నీటి వనరుల్లో చెరువులు, కుంటలు, నదులు వాటిలాగే కొలను కూడా ఒక నీటి వనరు. వాటిలో హంసలు, చాలా హంసలు ఉంటాయి, కొంగలు ఉంటాయి, ఇలా రకరకాల పక్షులు, నీటి జంతువులు జీవిస్తూ ఉంటాయి కదా నీటి నీళ్ళలో. అయితే ఈ హంసలతో పాటు కొంగ జీవించినంత మాత్రాన ఈ కొంగ హంసలాగా మారిపోతుందా? మారిపోదు. కొలను వద్ద హంసలతో పాటు ఉండే కొంగ హంస కాలేదు. ఎన్ని హంసలున్నా వాటితో కొంగ చేరినంత మాత్రాన ఆ కొంగ హంస కాలేదు. అదేవిధంగా విద్య లేనివాడు పండితుల వద్ద ఉన్నా అతడు పండితుడు కాలేదు. కాలేదు ఎలా అంటే విద్య అంత సులువుగా వచ్చే విషయమేమి కాదు. విద్య రావాలంటే ఎంతో శ్రమ పడాలి, పట్టుదల దీక్ష ఉండాలి. పండితుల మధ్య ఉన్నంత మాత్రాన విద్య లేనివాడు పండితుడు కాలేడు. ఇప్పుడు మరో పద్యం నేర్చుకుందాం. పెట్టి పోయలేని నట్టి నరులు భూమి బుట్టనేమి వారు గిట్టనేమి. పుట్టలోన చెదలు పుట్టవా గిట్టవా విశ్వదాభిరామ వినురవేమ. ఇది కూడా వేమన పద్యం మకుటము విశ్వదాభిరామ వినురవేమ. నరులు అంటే ప్రజలు, గిట్టుట అంటే చనిపోవుట. ఈ పద్యం యొక్క తాత్పర్యం ఏంటో తెలుసుకుందాం. ఇప్పుడు మనం పుట్టలోని చెదలు పుట్టినా చచ్చినా ఒకటే. అదేవిధంగా ఇక్కడ పక్కన చిత్రంలో చూడండి, పుట్ట. పుట్టలో చెదలు, చెద పురుగులు అంటే మీకు తెలుసు కదా, చెక్కను కానీ ఏదైనా ఇక్కడ నేలలో కానీ గోడల పైన కానీ చెద పురుగులు వస్తూ ఉంటాయి. ఈ చెద పురుగులు పుట్టలో పుట్టినా చనిపోయినా ఎవరైనా పట్టించుకుంటారా? వాటి వల్ల ఎవరికి ఉపయోగం లేదు కాబట్టి ఎవరు పెద్దగా పట్టించుకోరు. అదేవిధంగా దాన ధర్మాలు చేయని వాడు పుట్టినా చనిపోయినా ఒక్కటే. పుట్టలోని చెదల్లాగా పుట్టినా చనిపోయినా పెద్దగా ఎవరు పట్టించుకోరు. అదేవిధంగా ఎంత సంపాదించినా అవసరంలో ఉన్న వ్యక్తిని ఆదుకోకపోతే, కష్టాల్లో ఉన్న వ్యక్తిని ఆదుకోకపోతే, దాన ధర్మాలు చేయకపోతే, సమాజానికి ఎంతో కొంత తిరిగి ఇవ్వకపోతే ఆ వ్యక్తి కూడా పుట్టలోని చెదలతో సమానం. పుట్టలోని చెదలను ఎవరు పట్టించుకోరు. అది పుట్టినా చనిపోయినా ఒకటే, ఎవరికి ఉపయోగం కాదు. అదేవిధంగా దాన ధర్మాలు చేయని వ్యక్తి కూడా పుట్టలోని చెదల్లాగా మిగిలిపోతాడు, ఎవరికి ఉపయోగం లేకుండా మిగిలిపోతాడు. ఈ రెండు పద్యాల యొక్క భావాలు మీకు అర్థమయ్యాయి కదా పిల్లలు. ఇప్పుడు ఈ రెండు పద్యాలను మీరు కంఠస్థం చేయాలి. సరేనా పిల్లలు?